హాయ్ హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ అలసిన మనసుకు ఉల్లాసం ఒత్తిడి నుంచి ఉపశమనం సిర్ఫ్ మన చాయ్ బిస్కెట్ తోనే సాధ్యం అలా సాధ్యం అవ్వాలంటే చూద్దామా ఇవంటి సింపుల్ క్లాసిక్ డిష్ సో ఇవాళ మనం చేయబోయే ఆ సింపుల్ క్లాసిక్ డిష్ పేరు వచ్చేసి డబుల్ జీరా బిస్కెట్ దాంతో పాటు కొంచెం కిక్ కావాలి కదా సో జింజర్ లెమన్ టీ డబుల్ జీరా బిస్కెట్ చేయడానికి ఫస్ట్ ఈ జీరా క్రష్ చేసేసుకున్నాము దాంతోపాటు కొంచెం షాజీరా సో ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము లైట్ అలా క్రష్ చేసుకున్నాం కంప్లీట్ పౌడర్ చేసుకునే అవసరం లేదండి లైట్ గా జస్ట్ ఇలా క్రష్ చేసుకున్నాము అయిపోయింది కదా సో ఫస్ట్ ఇప్పుడు మన ఈ బౌల్ లో మన సాఫ్ట్ బటర్ ఏదైతే ఉందో దాన్ని షుగర్ తో మిక్స్ చేసేసుకున్నాం ఇలాంటి బిస్కెట్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే బటర్ అనేది సాఫ్ట్ ఉండాలి అండ్ ఆల్సో రూమ్ టెంపరేచర్ లో ఉండాలి ఇలా ఉండడం వల్ల అది సరిగా మిక్స్ అవుతుంది అండ్ ఆల్సో మీరు స్ప్రెడ్ చేసేటప్పుడు బటర్ కొంచెం సాలిడ్ దానిలో ఉంటే అక్కడక్కడ ఉండిపోతుంది కుక్ చేసేటప్పుడు ఈవెన్ గా కుక్ కాదు సో అందుకని బటన్ ఇలా సాఫ్ట్ గా ఉండడం వల్ల చూడండి ఎంత క్రీమీగా తొందరగా అయిపోతుంది దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం దాంతోపాటు కొంచెం షుగర్ కంప్లీట్ గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా చేయడం వల్ల ఈ బటర్ ఏదైతే ఉందో ఒక పేల్ కలర్ వచ్చేస్తుంది అనమాట కొంచెం వైటిష్ కలర్ వచ్చేదాకా దీన్ని మిక్స్ చేసేసుకున్నాము మనం ఈ ఫ్లార్ ఏదైతే ఉందో ఇలా పక్కన పెట్టేసుకున్నాము సో దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ ఇప్పుడు ఏరియేషన్ కోసం మనం దీన్ని సీవ్ చేసుకుంటాం అనమాట దీని వల్ల ఏమవుతుందంటే బిస్కెట్ ఒకసారి బ్రేక్ చేస్తున్నప్పుడు విరగొట్టినప్పుడు మీకు మధ్యలో ఆ స్పేస్ ఏదైతే ఉందో కనిపిస్తుంది క్రంచీ టెక్స్చర్ అనేది మీకు ఫామ్ అవుతుంది అండ్ ఆల్సో సీవ్ చేయడం వల్ల ఏమైనా పురుగులు లాంటిది ఏమైనా సాలిడ్ ఏమైనా ఉంటే అవన్నీ దీంతో వచ్చేస్తుంది సో దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము మనం ఇందాక క్రష్ చేసుకుని పెట్టుకున్న జీరా అండ్ సాజీరా రెండు దీంట్లో వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఎక్కువగా మిక్స్ చేసి ఏమవుతుందంటే అది చాలా టఫ్ అయిపోతుంది మీ బిస్కెట్స్ టఫ్ గా వస్తుంది మనకి టఫ్ కావద్దు సాఫ్ట్ గా కొంచెం క్రంచీగా ఉండేటట్టు కావాలి సో అలా కావాలంటే ఫస్ట్ దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుందాం మెల్లగా సో ఈ స్టేజ్ లో దీంట్లో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసేసి ఈ ప్రాసెస్ లో కూడా మీరు గమనించాలి ఏంటంటే మీ ఓవెన్ ప్రీ హీట్ చేసుకుని పెట్టుకోండి 180 డిగ్రీస్ లో అలా పెట్టడం వల్ల కుక్కీస్ ఇలా అయిపోగానే అలా దాన్ని బేకింగ్ కి పంపించచ్చు అనమాట సో మన డోవ్ ఉంది కదా ఈ డోవ్ ని మీరు గట్టిగా మనం చపాతీ పిండి మిక్స్ చేసినట్టు మిక్స్ చేస్తే మీ కుక్కీ సరిగా రాదు దాన్ని చాలా లైట్ గా చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలన్నమాట దీన్ని జస్ట్ ఇలా కంబైన్ చేసుకుందాము ఇలా ఒక పక్కన పెట్టేసుకుందాము కంబైన్ చేసుకుని మీకు తెలుసా ఈరోజు మనం జీరా కుకీస్ చేసాము మీకు ఎందుకు ఇలా జీరా కుకీస్ అని మీరు అనుకోవచ్చు యూజువలీ హైటీ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకి మధ్యాహ్నం లంచ్ తర్వాత మన డిన్నర్ కి మధ్యలో ఉండి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఈ హైటీ అనే కాన్సెప్ట్ వచ్చింది ఫస్ట్ ఈ డోర్ ని పక్కన పెట్టేసుకుని మనకి చాపింగ్ బోర్డ్ అవసరం లేదు దీన్ని పక్కన పెట్టేద్దాము మీరు చూస్తే దీంట్లో జీరా మనం డబుల్ టైం యాడ్ చేసాము జీరా చాలా మంచిది ఎందుకంటే లంచ్ తిన్న తర్వాత ఆ ఉండే కొంచెం గ్యాప్ లో మీ తిన్న ఆ లంచ్ ఏదైతే ఫుడ్ ఏదో డైజెస్ట్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి సో అలాంటి టైంలో ఇలాంటి హైటీ టైంలో మీరు ఒక మంచి టీతో దాంతోపాటు మంచి ఒక జీరా బిస్కెట్స్ ఇలా తినడం వల్ల మంచి డైజెస్టివ్ అవుతుంది దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి అదేంటంటే మీకు క్యాన్సర్ తో మీకు ఫైట్ చేస్తుంది మీకు ఫీవర్ ఉన్నప్పుడు మీకు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు హాట్ వాటర్ లో కొంచెం జీరా బాయిల్ చేసుకుని దాని అలా సిప్ చేస్తూ ఉంటే ఇంకా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా మంచి పెడుతుంది అండ్ ఆల్సో మీకు ఫీవర్ ఇవన్నీ ఎప్పుడు రాకుండా చేస్తుంది అనమాట సో ఈ డోవ్ ని ఫస్ట్ ఫ్లవర్ కొంచెం డస్ట్ చేసుకున్నాము
ఈ డౌని ఇక్కడ తీసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని ఇలా డౌని పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుందాం, ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుందాం దీన్ని. ఇలా క్రంబ్లీ క్రంబ్లీగానే ఉంటుంది ఇది, ఎందుకంటే ఇది మనం ఫ్లవర్ ఇంకా బటర్ యాడ్ చేసాం కాబట్టి. సో చూడండి మీకు జీరా కూడా మంచి బయట కనిపిస్తుంది. అంతే, నౌ మన బేకింగ్ ట్రే ఇక్కడ రెడీగా ఉంది. సో ఈరోజు మనం బేకింగ్ ప్రాసెస్ ఎలా చూపిస్తాను. 180 డిగ్రీస్ ఓవెన్ ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకోండి. మీకు ఇక్కడ నా దగ్గర సిలికాన్ షీట్ ఉంది, ఇది మీకు మార్కెట్ లో దొరకట్లేదు అలా అంటే మీరు ఇలానే ట్రే తీసుకొని బటర్ పేపర్ దొరుకుతుంది, పాస్పెంట్ పేపర్ అంటారు అదైనా వేయచ్చు. అది లేదు అంటే కొంచెం బటర్ అప్లై చేసి కొంచెం ఫ్లవర్ దాని మీద డస్ట్ చేసుకుని తీసండి, మీ కుకీ స్టిక్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు కట్టర్ ఇక్కడ ఉంది, కట్టర్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఈక్వల్ గా దీన్ని స్ప్రెడ్ చేయడం వల్ల మీ కుకీస్ కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది అనమాట. సో సమానంగా కుక్కడం వల్ల కుకీస్ మంచి క్రంచీగా సాఫ్ట్ గా ఉంటుంది. ఒక్కోసారి అలా మీరు ఈక్వల్ గా కొంచెం లావుగా కొంచెం సన్నగా ఉండడం వల్ల ఒక దగ్గర కుక్ అవుతుంది, సన్నగా ఉండే దగ్గర నల్లగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మనం ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుని తర్వాత కట్ కూడా చేసేసుకున్నాం. ఓకే, ఈ ప్యాలెట్ నైఫ్ ఉండడం వల్ల నేను నీట్ గా తీసేసుకోవచ్చు అనమాట. మన బేకింగ్ మన ఓవెన్ కూడా రెడీ ఉంది, ప్రీహీటెడ్ గా ఉంది, దీన్ని బేకింగ్ కి వేసేసుకుందాం. ఎగ్జాక్ట్లీ 14 to 15 మినిట్స్, 180 డిగ్రీస్ సెట్ చేసుకుందాము. ఈ బేకింగ్ అయ్యే లోపల మనం ఒక మంచి నిమ్మకాయ అల్లం టీ, లెమన్ జింజర్ టీ చేసేసుకుందాము. ఫస్ట్ మనం వాటర్ పెట్టేసుకుందాము, మన టీ వచ్చి డికాషన్ చేసుకుందాము. ఎక్కువ స్ట్రాంగ్ కాదు, యూజువలీ మనం తాగే టీ అంత స్ట్రాంగ్ కాదు. మన జింజర్ ని స్లైస్ చేసేసుకుందాము. ఈ థిన్ స్లైస్ జింజర్ వచ్చేసి మన ఈ గ్లాస్ లో వేసుకుందాము. అండ్ రెస్ట్ కొంచెం కచ్చా కచ్చాగా దీన్ని కట్ చేసుకుని దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల జింజర్ లోని ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో అది ఇంకా మంచి కిక్ అనేది ఇస్తుంది అనమాట. ఇందులో లెమన్ కూడా ఒక చిన్ని నైస్ ఒక స్లైస్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాము. అండ్ రెస్ట్ దీంట్లో నా జ్యూస్ వచ్చేసి దీంట్లో వేసేసుకుందాం. మీరు చూడండి ఇక్కడ మన వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. అండ్ దీంట్లో మన ఈ టీ పౌడర్ వేసేసుకో. దీన్ని మూత పెట్టేద్దాం. సో దీనిలోని ఒక వెజ్ తీసుకొని దీంట్లో వేసేసుకుందాము. మీన్వైల్ మన కుకీస్ కూడా చూసుకుందాం ఒకసారి. వావ్, చూడండి మంచి లైట్ కలర్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో మంచి కొంచెం రేస్ కూడా అయింది ఇది. దీన్ని ఫస్ట్ ఆఫ్ చేసేసుకుందాము. సో దీన్ని ఒక 5-10 మినిట్స్ వదిలేదాము రూమ్ టెంపరేచర్ కి, మంచి లైట్ వామ్ గా ఉంటుంది. ఒక పక్కన మన జీరా బిస్కెట్ స్మెల్, ఇంకో పక్కన మన జింజర్ స్మెల్ కొట్టేస్తుంది. సో స్ట్రైట్ అవే దీన్ని స్ట్రెయిన్ చేసేద్దాము. దీని ఇందాక వేసుకున్న మన లెమన్ జింజర్ దాంట్లో అదే గ్లాస్ లో వేసుకుందాము. చాలా మంది ఇలానే స్ట్రేట్ అవే వాళ్ళు తాగడం ఇష్టపడతారు, కొంతమంది తీపిగా ఉంటే వాళ్ళు ఇంకా ఇష్టపడతారు. నాకు కొంచెం దీంట్లో తేనె ఉంటే ఇంకా నచ్చుతుంది కాబట్టి దీంట్లో కొంచెం తేనె కూడా వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కూడా కాదు, ఎందుకంటే ఇది తీపి తీపిగా ఒక షుగర్ సిరప్ తాగినంత అలాంటి అలా కాకుండా ఒక మంచి ఒక టీ తాగిన ఫీల్ రావాలంటే ఇలా తేనె వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాము. అంతే, చాలా సింపుల్ ఈజీగా అయిపోయి డబుల్ జీరా బిస్కెట్ అండ్ ఆల్సో దాంతోపాటు మంచి అల్లం నిమ్మకాయ టీ రెడీ అయిపోయింది. సో స్ట్రేట్ అవే మన ఈ బిస్కెట్స్ ని ప్లేట్ అప్ చేసుకుందాము.
సో చూసారు కదా మన ఈ సింపుల్ డబుల్ జీరా బిస్కెట్ దాంతో పాటు చాలా రిఫ్రెషింగ్ గా ఉండే జింజర్ లెమన్ టీ రెడీ అయిపోయింది. మనం హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతూ సిప్ చేస్తూ బిస్కెట్స్ కూడా తినేద్దాం. చూసారు కదా చాలా సింపుల్ గా అయిపోయింది మన డబుల్ జీరా బిస్కెట్ దాంతో పాటు అల్లం నిమ్మకాయ టీ. సో నేను ఇప్పుడు సిప్ చేయబోతున్నాను. వావ్, ఆ జింజర్ లోని ఆ మంచి పెప్పరీ ఫ్లేవర్ దాంతో పాటు లెమన్ లోని రిఫ్రెష్మెంట్ అమేజింగ్ గా ఉందండి. దాంతో పాటు మన ఈ మంచి జీరా బిస్కెట్స్ కూడా వావ్ వావ్ చాలా మంచి కాంబినేషన్ అండి. డబుల్ జీరా కుకీస్ తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్ లో సాఫ్ట్ బటర్ షుగర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మైదా, బేకింగ్ పౌడర్, క్రష్ చేసిన జీరా, షాజీరా, కొన్ని పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమంని చపాతీలాగా రోల్ చేసి కట్టర్తో కట్ చేసుకుని ఓవెన్ లో 180 డిగ్రీస్ లో 10 to 15 మినిట్స్ బేక్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. జింజర్ లెమన్ టీ తయారు చేసే విధానం, స్టవ్ మీద టీ పాట్ పెట్టి అందులో కొన్ని నీళ్లు అల్లం ముక్కలు వేసి మరగనివ్వాలి. మరిగిన నీటిలో కొంచెం టీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో లెమన్ స్లైస్, అల్లం ముక్కలు, టీ డికాషన్ వేసి హనీతో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా జింజర్ లెమన్ టీ దాంతో పాటు డబుల్ జీరా బిస్కెట్ ఒక మంచి టీ టైప్ అయింది ఈరోజు మనకి. రేపు మళ్ళీ కలదాం ఒక మంచి కాంబినేషన్ తో. సో ఇవాల్టి ఆ మంచి కాంబినేషన్ మట్రి తులసి టీ.